మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక దేవానికి స్తోత్రాలు. మా హృదయాలను మీరు సిద్ధపరచండి. పరలోకమున నీ యొక్క ఆత్మను పంపించి మా హృదయములను కరిగించి దున్ని నీ వాక్యం మాలో ఫలించినట్లుగా అనుగ్రహించు. యేసునామమును వేడుకొంచున్నాను తండ్రి. ఆమె దావీదు అభిషేకించబడ్డాడు. మొదటి దిన వృత్తాంతం గ్రంథం 14:8. దావీదు ఇశ్రాయేలులందరి మీద రాజుగా అభిషేకం చేయబడినని విని. రాజుగా అభిషేకించారంట దావీదును. ఈ మాట ఎవరు విన్నారు? విని ఫిలిస్తీయులందరూ దావీదును వెదకి పట్టుకున్నట్టుగా వెంటనే ఆయనను పట్టుకోవడానికి బయలుదేరి అక్కడ అభిషేకించారు. విని వెంటనే అతను పట్టుకోవడానికి ఫిలిస్తీయులు బయలుదేరారు. చూడండి, మనం సేవ అని అంటాం, జాగ్రత్తగా లేకపోతే వెంటనే దాడి చేయబడి కొట్టివేయబడతాం. ఎందుకంటే శత్రు సమూహంలో చుట్టూ ఉంటారు. సైతాన్ని ఊరుకోడు, వాక్యం వినకుండా చేస్తాడు. నువ్వు మారు మనసు పొందాలనుకుంటున్నావు, వెంటనే శత్రువు నీవు మారు మనసు పొందకుండా వాడు యుక్తితో వాడు క్రియ జరిగిస్తాడు, తగిన చర్య తీసుకుంటాడు. ఎప్పుడైతే దావీదును అభిషేకించారో వెంటనే ఫిలిస్తీయులు విని అతను పట్టుకోవడానికి వస్తున్నారు. దేవుడు ఈ దావీదుని తన యొక్క ఇష్టానుసారుడైనటువంటి వ్యక్తిగా పరిగణించి ఆయా సమయంలో అతను వారికి శత్రులకు చిక్కకుండా కాపాడుతున్నాడు. 10 ఫిలిస్తీయుల మీదకి నేను పోయిన ఎడల నీవు వారిని నా చేతికి అప్పగిస్తావా అని దావీదు దేవుని యొద్ద విచారణ చేయగా, వెంటనే దేవుడు అప్పగించినటువంటి ఈ రాజ్య భారమును వారిని పరిపాలించడానికి సింహాసనం కూర్చున్నాడో వెంటనే యుద్ధం స్టార్ట్ అయింది. దావీదు తీసుకుంటున్నటువంటి యాక్షన్ చూడండి, ఎటువంటి చర్య దావీదు తీసుకున్నాడు. నేను రాజును కదా, నా యుద్ధం చేయటం తెలుసు కదా, దేవుడు నా తోడుగా ఉంటాడు కదా, ఇంకా నేను ఇష్టానుసారుడైన వ్యక్తిని కదా, ఆయన చిత్తానుకూలమైన వ్యక్తిని కదా అని దురభిమానంతో వాళ్ళ మీద సైన్యం తీసుకొని వాళ్ళ మీద పడిపోలేదు. తప్పకుండా యుద్ధంలో ఓడిపోయిండేవాడేమో మనకు తెలియదు. యుద్ధం యొక్క ప్రారంభమే ద ఫస్ట్ స్టెప్ ఈజ్ ద రైట్ స్టెప్. ఆ పరిపాలనలో మొదటి అడుగే చాలా జ్ఞానానుసారంగా ఉన్నది, దైవాత్మతో ఉన్నది. నేను వెళ్ళుదునా అని దేవునిని అడుగగా యెహోవా పొమ్ము నేను వారిని నీ చేతికి అప్పగించదనని సెలవిచ్చాను. నీ చేతికి అప్పగిస్తాను. చూడండి ఎటువంటి చర్య తీసుకున్నాడు. దేవుడు జరిగించాలి, దేవుడు అనుమతించాలి, దేవుడు మనకు తోడుగా ఉండాలి, అప్పుడు మనకు జయం. అనేక సార్లు మనకి కంగారు పడుతుంది, మనం అపజయంలను మనం చూసుకొని ఎందుకు ఇలా జరిగింది అని అనుమానాలు వస్తాయి, కలవరం వస్తుంది, అనేక రీతిలుగా మనకు చంచల బుద్ధి వస్తుంది, ఏం చేయలో తోయదు. కానీ దేవుడు వెళ్ళు అని అనగానే అక్కడ నుంచి అంత ఆయన చూసుకుంటాడు అంతే. 11 వారు బయల్పెరాజీమునకు వచ్చినప్పుడు దావీదు అచట వారిని హతము చేసి జల ప్రవాహములు కొట్టుకుని పోవునట్లు. కార్యం దేవుడు చేస్తే అలా ఉంటుంది, జల ప్రవాహములు కొట్టుకుని పోవునట్లు యెహోవా నా శత్రులను నా ఎదుటి నుండి నిలవకుండా నాశనము చేసిననుకుని ఆ స్థలమునకు బయల్పెరాజీం అని పేరు పెట్టెను. సరే అయిపోయింది, ఒక అటాక్ తో సాతాను వదిలేస్తాడా? అయిపోయింది, మా నా పని అయిపోయిందని కూర్చుంటాడా? కూర్చున్నాడు. మరలా అటాక్ మొదలు పెట్టాడు. 13 ఫిలిస్తీయులు మరలా ఆ లోయలోనికి దిగి రాగా, మరలా వాడు ఇప్పుడు దాడి చేస్తానే ఉంటాడు. అవ్వది, నిన్న నువ్వు జయించావు కదా అని ఈ రోజు ఊరుకోడు, మరలా ఎన్నిసార్లు దాడి చేస్తాడు. మరలా దాడి చేశారు. దావీదు తిరిగి దేవుని యొద్ద విచారణ చేశాను. ఒకసారి నాకు జయమిచ్చాడు కనుక దురభిమానంతో రెండోసారి కూడా ఇచ్చేస్తాడు దేవుడు అని ముందు పరిగెత్తలేదు. దేవుని యొక్క స్వరం ఏ రోజుకి ఆ రోజు పెట్టా ఉండాలి. నిన్నటి యుద్ధంలో నీకు జయం వచ్చింది, ఇప్పుడు కూడా వస్తుంది అని కాదు. నువ్వేం చేయాలంటే మరలా దేవుని దగ్గరికి వెళ్ళాలి. అదే మనకి పరీక్ష, మరలా దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఏమనుకుంటారంటే, మనం నాకు ఎలాగ జయం వచ్చేసింది, నన్ను కాపాడేశాడు దేవుడు, ఇక నేను పర్వాలేదు బలే అనుకుంటున్నాను. మరి ఎక్కువ సేనతో నీ మీదకి వచ్చినప్పుడు మరలా బోల్తో పడుతున్నావు, నేను దేవుని బిడ్డలతోనే ఉన్నాను, నేను బాగానే ఉన్నాను, ఎలాగనుకుంటున్నావు నువ్వు? పొందినటువంటి ఓటమి విషయంలో లేకుండా నువ్వు పొందినటువంటి కలవర విషయంలో నీకు వచ్చినటువంటి కన్ఫ్యూషన్ విషయంలో ఎంతవరకు కూడా మరలా దాన్ని నేను నా మీదకి రాకూడదు, నేను ఓడిపోకూడదాన్ని ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నావు? ఎంత యుద్ధ వీరుడైనటువంటి దావీదే మరలా వారు దాడి చేయగా తిరిగి మరలా దేవుణ్ణి అడగడంటే అది అందుకు ఇష్టడయ్యాడు. మనం ఏం చేస్తున్నామంటే, నాకు ఇది అలవాటే, ఈ ఊరు అలవాటే, ఈ యుద్ధం అలవాటే, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అలవాటే, నేను ఎప్పుడు వెళ్తాను ఉంటాను కదా వాళ్ళ ఇంటికి అని ఏం చేస్తున్నామంటే అలవాటుగా పొరపాట్లో పడుతున్నాను. అలవాటుగా పడే పొరపాట్లు లేవలేకుండా సాతానుతో మొత్తపడి ఏడుస్తూ ఉన్నామండి. లేకుంటే మనము
ఎంతో ఈ వాటికి జయములు సంపాదించవలసింది. ఒకసారి జయం వస్తుంది, రెండోసారి ఒకటే ఓటం వచ్చి మరలా లేవలేకపోతుంది. రెండవసారి వాళ్ళు రాగా రెండవసారి దేవుని సన్నిధిలోకి వెళ్ళి అతడు నేను వెళ్ళనా, దేవుని యొక్క డైరెక్షన్ కొరకు అడుగుతున్నాడు, దేవుని యొక్క అనుమతి కొరకు అడుగుతున్నాడు. మామూలే కదా, దేశాన్ని కాపాడుకోవాలి, అసలు దేవుని నామమును దోషణ పాలు కాకుండా ఉండాలంటే తప్పకుండా మీదకి వెళ్ళిపోవాలి, లేకుంటే వాళ్ళు మీదకి వచ్చేస్తున్నారు, మన యొక్క బాధ్యత కదా. మరి నేను వెళ్ళకపోతే వాళ్ళు మీదకి వచ్చేసి మమ్మల్ని ఏమైనా చేసేస్తారు, ఆక్రమం చేసుకుంటారు, జనులందరూ దేవుని నామమును దూషిస్తారు కదా. అలా లేడు. ఆ యుద్ధం మరలా రాగా అక్కడ శబ్దం, యుద్ధ శబ్దం వస్తున్నప్పటికి ఇతడు కామ్గా దేవుని దగ్గరికి వెళ్ళి నేను ఆతృతలో పరిగెత్తలేదు. మనం ఆతృతలో పరిగెడతాం, కంగారులో బోల్తపడతాం, తప్పింపులైపోతాం, అజ్ఞానం పట్టుకుంటు. ఇప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఎంత కనిపెట్టాలో అంత కనిపెట్టాలి. దేవుని సన్నిధిలో మాటి మాటికి ప్రతి దినము కూడా ఆయన పరిపూర్ణమైన చిత్తము కొరకు మనం ఆయనకు అంకితం చేసుకో. మీ శరీరంలోనూ ఆయనకు అంకితం చేసుకోండి, సమర్పించుకోండి. సమర్పించుకున్న తర్వాత సరైనటువంటి దేవుని చిత్తం, ఇక్కడ పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్, లేక సెలవు చిత్తము కాదు. ఆయన దగ్గర నేను వెళ్ళిపోతున్నాను, నాతో వస్తున్నాను, నేను నమ్ముతున్నాను, వచ్చేసేయండి, అలాగ కూడా కాదు. నీవు నాకు జయమిస్తావా, ఇది దావీదు జీవితంలో అతడు పొందిన విజయములలో ఇంతగా దేవునికి సన్నిహితుడు అవ్వడానికి కారణం ఇదొకటి. ఎన్నిసార్లు యుద్ధం వచ్చినా అన్నిసార్లు దేవుణ్ణి అడుగుతూ ఉంటాడనమాట. ప్రతి విషయంలో కూడా దావీదు కీర్తనలోనే ఏమి చూస్తున్నామంటే, నేను నీ చిత్తానుకూలంగా ప్రవర్తించడానికి నాకు నేర్పుము అంతే. యేసయ్య జీవితంలో కూడా అంతే, నీ చిత్తమే సిద్ధించును గాక. దేవుని యొక్క మన యుద్ధాల్లో దేవుని చిత్తము, మన సేవలో దేవుని చిత్తము, అది కూడా కాకుండా పరిపూర్ణమైన దేవుని చిత్తము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి. Romans 12:2 అనుసరింపక ఉత్తమమును అనుకూలము సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి అది నూతన మొగట వలన మన మనసు మారాలి. ఎంతవరకు నేను బాగుపడ్డాను, ఎంతవరకు బాగు చేశాడు ఆయన యొక్క హృదయాన్ని అని నువ్వు పరీక్షించుకోవాలి. నిన్న జరిగినటువంటి కూటమి మీద నువ్వు ఆధారపడకూడదు. ప్రతి దినము ఈరోజు ఏ విషయంలో దేవుడు నిన్ను సంప్రదిస్తున్నాడు, ఏ విషయాల్లో ఓడిపోయావు, ఇక్కడి నుంచి ఓడిపోకుండా ఏ చర్యలు మనం తీసుకోవాలి. లోకం అనేదంటే అందరూ చేసినట్టుగా చేయొద్దు, అందరు చెప్పినట్లుగా చేయొద్దు, తల్లిదండ్రులు చెప్పినట్లుగా దేవుని చిత్తమైతే చేయాలి, దేవుని సేవలో పాలు పొందాలి అని నీకు ఆశ ఉన్నప్పుడు పర్వాలేదులే, మా ఊరు వాళ్ళందరూ, మా తల్లిదండ్రులు, మా బంధువులు ఈ రీతికి అనుకుంటున్నారు. ఒకసారి నేను తర్వాత నేను చూసుకుంటానులే విషయాలన్నీ కూడా. అదేంటే లోక జ్ఞానం. ఇవన్నీ ఉపయోగిస్తే మాత్రం నువ్వు దేవునికి ఇష్టానుసరుడుగా ఉండలేవు, దేవునికి యుద్ధంలో నువ్వు జయములు సంపాదించలేవు. ఎవరికో జయము రావచ్చు, నీకది కాదు. కానీ ఇక్కడ నీవు సమర్పించుకోవటం ఏంటంటే నీ యొక్క చిత్తమును కూడా సమర్పించు, నీ యొక్క బాడీ, నీ యొక్క శరీరం సమర్పించు, నీ యొక్క జీవాన్ని సమర్పించుకోవాలి, నీ మనసును సమర్పించుకోవాలి. ఉత్తమమును అనుకూలమును పరిపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు ఫస్ట్ మీ మనసు మారాలి, పూర్తిగా మారాలి. ఆ తర్వాత నూతన పరచబడాలి. మారిపోయినందువలన నువ్వు దేవుని చిత్తమును చేయడానికి శక్తి వచ్చిందని కాదు, రూపాంతరం పొందడానికి ముందు ఏముందంటే నూతన పరచబడాలి, మారాలి, నూతన పరచబడాలి. అలాగా రూపాంతర అనుభవంలోనికి రావాలి. అంటే ఇంకా ఎక్కువ ప్రార్థనలో నీవు ఎదగాలి. ఎంతవరకు మనకు వచ్చినట్టు ఓటములు చాలు. ఈ దేవుడు చేసే యుద్ధములకు నిన్ను నీవు విరిగి నలిగిన హృదయంతో తగ్గించుకోవాలి. విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టమైనటువంటి బలి. అడుగు దేవుని, నన్ను ఎలా మార్చబోతున్నావు, ఏం మార్చావు, నువ్వు నన్ను ఏమంటున్నావు, పూర్తిగా మారడానికి నేనేం చర్యలు తీసుకోవాలి. ప్రతి ఒక్కొక్కరు దేవుని సన్నిధిలో గడపండి. ఎందుకంటే ఊరికినే మన టైం అంతా వేస్ట్ అయిపోయి మన ప్రతి అటెంప్ట్, మనం ప్రతి సేవలో ప్రతి భాగంలోనూ లోను ఓడిపోయే వారికి ఉంటే ప్రయోజనం ఏమిటి? టైం వేస్ట్, నీ యొక్క ప్రతి చర్య వేస్ట్, నీ డబ్బు వేస్ట్. అటు కాకుండా ఇటు కాకుండా నీ ఇక్కడ ఉండి ప్రయోజనం ఏంటి? 14:2 చూద్దాం. నీవు వారిని తరుముకొని పోక, వారిని తప్పించుకొని. దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతాం, శత్రులు రాగానే ఓ తడుకుంటూ వెళ్ళిపోతాం. ఆయన ఏం చెప్తే అది చేయాలి, స్ట్రెయిట్గా వెళ్ళిపోతాం వాళ్ళ మీద. ఎలా చెప్తే అలా చేయాలి, ఇంతకుముందు ఎలా చెప్పాడు అలా చేశాడు, మరి ఇప్పుడు అలాగే చేసేద్దామని చేయకూడదు. దేవుడు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద సెకండ్ టైం ఆల్సో, రెండవసారి వారిని తప్పించుకొని చుట్టూ తిరిగి, చుట్టూ రౌండ్ కంబళి చెట్లకు ఎదురుగా నిలిచి ఏం చేయాలి, వెంటనే వెళ్ళిపోవాలి కదా,
మరి ఎలాగ వెళ్ళాలో అలాగ కాకుండా వేరుగా చెప్తారండి మీరు అని అంటానికి వీర్లేదు. అలాగే ఉంటుంది. దేవుని యొక్క ఆజ్ఞ అనేది చాలా స్పష్టంగా ఉంటుంది, క్లియర్ కట్. వాళ్ళు వచ్చారు తరగతికి పోతున్నావు అలాగొద్దు. ఎంతకుముందు ఎల్లుండే వచ్చావు నువ్వు. ప్రతి యుద్ధంలో స్ట్రాటజీ వేరుగా ఉంటుంది, ప్రతి యుద్ధంలో యుద్ధ తీరు వేరుగా ఉంటుంది. దేవుడు స్పష్టంగా నీకు చెప్తాడు, నీకు జయము రావాలంటే ఆయన దగ్గర స్పష్టంగా కనుక్కు. నేరుగా వెళ్ళొద్దు, వాళ్ళని తరుముకొని వెళ్ళొద్దు, కానీ వాళ్ళు తప్పించుకొని చుట్టూ. నీకు తెలుసు కదా, ఎంతమంది నీకు తెలుసు ఎలా వెళ్ళాలి, ఏ మార్గం వెళ్ళాలి నీకు తెలుసు. కానీ దాని ప్రకారం వెళ్ళొద్దు, నీ మనసు ప్రకారం వెళ్తున్నావు. దేవునికి మహిమ రావాలంటే నీ మనసును తీసి దాన్ని ఇంటి కొట్టుకొని నీ మనసు ప్రకారం వెళ్ళొద్దు. చుట్టూ అంటే చుట్టూ. 15వ వచనం, కంబళి చెట్ల కొనలయందు. అది ఇంకా దాని తర్వాత ఏముంది, కంబళి చెట్లు. దావీదుకు చాలా తెలుసు, అడవులన్నీ తిరిగినవాడు, తోటలన్నీ తిరిగినవాడు, తప్పించుకోవడానికి కంబళి చెట్లు. నాకెందుకు చెప్పాలి దేవుడు, నీకు ఎన్ని తెలిసినా కానీ. ప్రతిరోజు నూతన అనుభవమే. నిన్న అనుభవం వేరు, మొన్న అనుభవం వేరు, పోయిన సంవత్సరం అనుభవం వేరు. ఎప్పటికప్పుడు దేవునితో ప్రతిరోజు ఒక నూతనమైన అనుభవం. అదే కంబళ చెట్లు. కానీ ఇంతకుముందు కంబళ చెట్లక ధ్వని తెలియదు అతనికి, నీడ తెలుసు, ఎలా ధ్వని చేస్తాయో తెలుసు, ఎలా ఉంటుందో దాని యొక్క రూపం తెలుసు. కానీ ఎలా వివరిస్తున్నాడు చూడండి, దేవుడు ఎలా వివరిస్తున్నాడు చూడండి. అంత ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్, అంత సన్నిహితమైన సంబంధం దేవునితో. అది నీ కుటుంబంలో యుద్ధ, నువ్వు చేస్తున్న యుద్ధంలో ఓడిపోతున్నావు, నీ భర్తతో నువ్వు సహించలేకపోతున్నావు, నీ పిల్లలతో ఓడిపోతావు, ప్రతిరోజు వాళ్ళు ఇచ్చేటటువంటి కష్టములలో నువ్వు అనేక రీతిలుగా అయ్యో అయ్యో అని నువ్వు ఇక కొన్నిసార్లు విసిగి వేసారిపోతావు. దేవుని దగ్గరికి వెళ్ళు, సమర్పించుకో. ఆ తర్వాత ఇంకా దేవునితో మాట్లాడు, వినే చెవి నాకు ఇవ్వండి ప్రభు అని ప్రార్థన చేసుకో. అప్పుడు ఈ యుద్ధంలో నీవు నీ ఇంటి విషయంలో నువ్వు చేసే యుద్ధంలో ప్రతి వాళ్ళకి యుద్ధాలు ఉన్నాయి. నీ వ్యక్తిగతంగా ఓ యవనస్తురాలుగా నువ్వు చేసే యుద్ధములు వేరు, ఒక యవనస్తుడుగా నువ్వు చేసే యుద్ధాలు వేరు, నువ్వు కుటుంబస్తుల ఒక భార్యగా నువ్వు చేసేటటువంటి యుద్ధాలు వేరు. ఇటు వీళ్ళనే తట్టుకోవాలా, అటు వాళ్ళనే తట్టుకోవాలా, అత్తగారినే తట్టుకోవాలా, ఈయన చూస్తే మా వాళ్ళ అమ్మ మాటే వింటాడు, నేనేం చేయాలి నాకు అర్థం కావట్లేదు అని విసిగి వేసారిపోవని అవసరం లేదు. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళు, నువ్వు దేవుని బిడ్డవు అయితే నీవు ఆయన బిడ్డవు కనుక తప్పకుండా నీకు ఒక మార్గాన్ని చూ, ఏం చేయాలనేది మార్గం చూపిస్తాడు. నువ్వు జయము పొందడానికి, ఆయనకి ఇష్టాలుగా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేసినప్పుడు తప్పకుండా నీకు నీ భర్తతో ఎలా ఉండాలి, మీ యొక్క బంధువులతో ఎలా ఉండాలి, మీ అన్నదమ్ములతో ఎంతవరకు ఉండాలి అని అన్నీ ఆయనే చూపిస్తాడు. కంబళి చెట్ల కొనలయందు కాళ్ళ చెప్పులు వినబడినప్పుడు, కొనలయందు కొనల మీద, కంబళి చెట్లు కొనలు అక్కడ కొనలు చూడమన్నాడు. అది మనసులో పెట్టుకోమంటున్నాడు. కమ్మల చెట్లు చూస్తే నువ్వు ట్రంక్ చూడొచ్చు, అంటే ఆ ముద్దును చూడొచ్చు, లేదా పైభాగం చూడొచ్చు, లేదా కొమ్మలు పైపై కొమ్మలు చూడొచ్చు. కానీ ఇప్పుడు అనుభవం ఎక్కడ తీసుకెళ్తున్నాడు దావీదు యొక్క అనుభవాన్ని ఎక్కడ తీసుకెళ్తున్నాడు అంటే కొనల మీద తీసుకెళ్తున్నాడు. ఆయన ఎటు చూడమంటే ఎటు చూడాలి, ఎటు గుర్తించమంటే అంటే గుర్తించాలి. ఆ కింద నుంచి మేము ఆకులు చాలా కనపడతాయి అంటాం. నీ దృష్టి కింద నుంచి కనబడే ఆకుల మీద నుంచి పోయి పై ఆకుల యొక్క కొనల మీదకి వెళ్ళాలి నీ దృష్టి. నాకు అన్నీ తెలుసు అని అనుకుంటాను, అలా కాదు. కంబళి చెట్ల యొక్క ఆకుల కొనలు, కొనల మీద కాళ్ళ చెప్పుడు నీకు వినబడినప్పుడు. కాలి, ఏ కాలి చెప్పుడు అలవాటు? భూమి మీద నడుస్తున్నప్పుడు కాలి చెప్పుడు అలవాటు. ఇది వింతైన అనుభవం. కాలి చెప్పుడు వెళ్తున్నప్పుడు పట్టగలుగుతాం రోడ్డు ప్రక్కన ఉన్నప్పుడు. ఇప్పుడు కళ్ళు ఉన్నా కానీ కళ్ళు అక్కడికి వెళ్ళవు. కళ్ళు కింద నుంచి పైకి చూస్తే పై ఈ కింద ఉన్న ఆకులు కనబడు. ఆకులు కనబడిన పై ఆకులు కనబడవచ్చు, ఆకుల యొక్క అడుగు భాగం కనబడవచ్చు, ఆకుల యొక్క కొనలు. నీ దృష్టి ఈ దృష్టి కాదు, ఉండవలసింది దైవ దృష్టి మీదకి వెళ్ళిపోవాలి. వెంటనే నీకు అర్థమయ్యేటట్టు నీకు చూపిస్తాడు. యు మస్ట్ హ్యావ్ దట్ సైట్. ఆ దృష్టి నీకు ఉండాలి. చూచే కన్ను, వినే చెవి, గ్రహించే హృదయం, ఇవి ఈ మూడు నీకు ఇస్తాడు. కొనల మీదకి వెళ్ళి వెళ్ళిపోతాను, నీవు దాటి వెళ్ళిపోతావు, అవతల దాన్ని ముందే కనిపెడతాను, అన్ని కనుగొంటావు. దేవుడు తప్పకుండా నీకు అన్ని సహాయం చేస్తాడు. ఏ టైంలో ఏది నువ్వు ఎలా చేయాలి చూపిస్తాడు. ఇది నీకు గ్రహింపు అనేటువంటిది ఇస్తాడు దేవుడు. ఎవరి మీద నువ్వు భారంతో ప్రార్థన చేస్తున్నావు, దాన్ని ఎలా యాక్షన్ తీసుకోవాలో యాక్షన్ కూడా చూపిస్తాడు. నీవు జరిగించలేనిది ఏది లేదు, నీకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తమును సాధ్యం. కొనలను చూడగలవు, చూడలేని దాన్ని నువ్వు చూడగలవు. దాంట్లో నుంచి బయట రావడానికి ఒక మార్గాన్ని కూడా దేవుడు చూపిస్తాడు. తప్పకుండా నీకు విజయం మీద విజయం ఇస్తాడు. ఆయన వదిలే దేవుడు కాదు. నీ ప్రతి సమస్యలో నీకు సొంత మార్గమును, నీ సొంత తెలివిని ఆప్ చేసేస్తే, ప్రార్థన చేస్తే, ఉదయకాలం ప్రార్థన, అర్ధరాత్రి ప్రార్థన, నీ కొంచెమైనా ప్రార్థన చేయి, కానీ నువ్వు లేచి ప్రార్థన చేయి. నైట్ టైమ్స్లో అనేక సార్లు మనకి నిద్ర వచ్చి పడిపోతున్న సమయంలో అప్పుడు లేవు, ఆ నిద్రను జయించలేవు. తప్పకుండా దేవుడు నీకు జయమిస్తాడు, తప్పకుండా దేవుడు నీతో మాట్లాడతాడు, తర్వాత నీకు అర్థమయ్యే రీతిగా మాట్లాడతాడు. ఏమాత్రం కూడా, ఎందుకంటే నువ్వు ఆయనకి ఇష్టడు కనుక. స్ట్రైట్గా వెళ్ళొద్దు,
చుట్టూ వెళ్ళు, కంబళి చెట్లు కొనల మీద నీకు చప్పుడు. అది ఏం చప్పుడుది? దేవుని సేన చప్పుడు నీకు వినబడుతుంది. ఆ సేన భూమి మీద నడవటమే కాదు, ఎక్కడ కూడా నడవగలరు వాళ్ళు, చెట్ల మీద కూడా, పైన గాలిలో కూడా నడవగలరు. ఒక సూచన నీకు చూపిస్తారు. ఆ సూచనతో ముందుకు వెళ్ళు, అప్పుడు నీకు జయలు వస్తాయి. నీ జీవితంలో ఎక్కడైతే నీకు చాలా క్లిష్టమైన పరిస్థితి ఉన్నదో ఆయన సన్నిధిలోకి వెళ్ళు. ఆ క్లిష్టమైన పరిస్థితి నుంచి నిన్ను దేవుడు విడిపిస్తాడు. ఆయన మన పక్షంగా ఉండగా మనకు విరోధి, మనకు భయం వస్తుంది, కంగారు వస్తుంది, యాంగ్జైటీ వస్తుంది, అయ్యో ఏం చేయాలి, అయ్య బాబు అనేటువంటి యాంగ్జైటీ వస్తుంది. కానీ దేవుని సన్నిధిలో నువ్వు దేని విషయంలో తొందరపడనవసరం లేదు. నీ ప్రతి ఒత్తిడి నుంచి, ఆందోళన నుంచి నేను విడుదల చేయగలిగినటువంటి శక్తిమంతుడు. ఆయన చప్పుడు వినే చెవి నీకు ఉండాలి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. వినగల చెవి, వినగలని చెవి, చూడగల కన్ను, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగజేసినవే. యెహోవా నీకు ఇస్తాడు, ప్రభువా నాకు కొన్ని, ప్రభువా నాకు ఈ ఆత్మ దృష్టి నాకు అనుగ్రహించు, నేను గ్రహించే హృదయాన్ని కూడా నాకు దయచే. ఈ అలవాటు దేవుడు యాకోబుకి అలవాటు చేస్తున్నాడు. యాకోబుకి ఇదంతా కొత్త అయినప్పటికీ తనను దేవుని ఆత్మ ముట్టినప్పుడు తన నోట్లోంచి ఎటువంటి మాటలు వస్తున్నాయి చూడండి. ఆది కారణం 32వ అధ్యాయం. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన. అది దేవుడు ఎలా అలవాటు చేస్తున్నాడు చూడండి. నీకు అలవాటు చేస్తా, కానీ దేవుడు నువ్వేం చేయలేకపోతున్నావు. మ్యాథ్స్ లో కొన్ని మనం చేయలేము, కానీ ఆయన మన పక్కన ఉన్నప్పుడు ఆయనే ఏం చేయలేమని నేర్పిస్తాడు. ఒకసారి నాకు అకౌంట్స్ లో ఏం తేలట్లేదు, బ్యాలెన్స్ షీట్ వేయాలి, టాలీ కావాలి. అర్ధరాత్రి నేను ప్రార్థన చేసి అది వచ్చే డిఫరెన్స్ ఎంత వస్తుందంటే ఓన్లీ 250. ఆ దినాల్లో 250 అంటే గ్రేట్, 2 రూపాయలు 50 పైసలు. టాలీ కాకపోతే మన అకౌంట్స్ ఫెయిల్, టాలీ కావాలి. సో ప్రార్థన చేస్తే ఆయన దేవుడు నాకు కలలో యాక్చువల్గా చెప్తున్నాడు, ఆయన నీ అకౌంట్ బుక్ తీ, లెడ్జర్ ది, డైలీ ఎక్స్పెన్సెస్ బుక్ తీ, ఎక్స్పెండిచర్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ బుక్ తీ అని ఆయన స్పష్టంగా శబ్దంతో చెప్తున్నాడు. ఆయన పలానా ఐటెం చూడు, దీంట్లో పలానా ఐటెం చూడు, 2.5 రూపాయలు మీరు ఎట్లాగా తక్కువ వేసుకున్నారు, అయిపోయింది. కొన్ని రోజులు సాగుతాయి, ఎంత చేసినా టాలీ అవ్వట్లేదు, బుర్రపడవు. నువ్వు ప్రార్థన చేయి, నీ ప్రతి సమస్యను తీర్చేటటువంటి దేవుడే. మనకు నేర్పిస్తాడు ఆయన. యాకోబు ఏమంటే దేవుని యొక్క సేన, దేవుని యొక్క సేన నీ ఎదురుగుండా ఉంటుంది. ఈ సేనను నువ్వు గమనించేటటువంటి ఆత్మ నీలో ఉండవు. చూచే కన్ను, వినే చెవి. కానీ ఎప్పుడైతే ఆ చోటుకి మహానయీము అని పేరు పెట్టాను. మహానయీము దానియేలు కూడా అంతే. దానికి తన జీవితంలో దానియేలు ఈ వాక్యాలను గ్రహించగలవు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం 2వ భాగం చూద్దాం. మొదటి సంవత్సరం అందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరము పాడుగా ఉండవలసినటువంటి 70 సంవత్సరములు సంపూర్తి అగుచున్నవని గ్రంథముల వలన గ్రహించితిని. గ్రంథములు చదువుడు ద్వారా గ్రహించాడు. సో ఈ వాక్యములు, ఈ వాక్యం యొక్క ఈ పేజీల యొక్క చప్పుడు నీకు ఎప్పటికప్పుడు వినపడతా ఉండాలి. ఆ ఆకుల చప్పుడు ఎలాగా తెలుసుకోవాలో ఈ పేజీల చప్పుడు కూడా ఎప్పటికప్పుడు ఉండాలి. నీ తప్పుడు అర్థం, ఎంత వాక్యం చదువు అని అంటే చాలా మటుకు పెద్దోళ్ళు సాగుతాం ఎలా తయారయ్యారంటే క్యాలెండర్ వాక్యం చెప్తున్నారు. పెద్దోళ్ళు చిన్నపిల్లలు అయిపోతున్నారు. ఇంకా వాక్యం క్యాలెండర్ చప్పుడు వస్తుంది వాళ్ళకి, కానీ వాక్యం పేజీలు చప్పుడు రాదు. ఎన్ని అధ్యాయాలు ధ్యానిస్తున్నాను, ఈ వాక్యం తిరగేసే చప్పుడు లేదు నీ జీవితంలో. ఇకేమర్థమవుతుంది? నా మాటలు చెవము ఆత్మయ్యన్న దానికి అర్థమైపోయింది. ఇప్పుడు నేను తప్పకుండా ప్రార్థన చేయవలసిన సమయం వచ్చేసింది అంతే. గ్రహించి, నీ గ్రహింపు కావాలంటే వాక్యం బాగా చదువుకు. నేను చదవను అనుకో, నిన్ను బాగు చేసేది వాక్యమే, నీకు ఫలములు తీసుకొచ్చేది వాక్యమే. దివారాత్రము దానిని మనం ధ్యానించిన ఎడల ఎలా ఉంటావు నువ్వు? దాని కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటావు. తప్పకుండా ఫలములు ఇస్తావు. నీ ఫలములు ఇవ్వట్లేదు అని అంటే వాక్య ధ్యానం నీకు లేదు. దినము రాత్రి డే అండ్ నైట్ దినము ధ్యానించాలి. అర్ధరాత్రి కూడా కొంచెమన్నా ధ్యానించు, లేచి అర్ధరాత్రి కొంచెమన్నా ధ్యానించు. ఒక అధ్యాయం కాకపోయినా ఒక పోర్షన్ అన్నది ధ్యానించి పడుకో, అప్పుడు దేవుడు నీకు దర్శనాలు ఇస్తాడు. ఆ దర్శనములు ఎలా ఉంటాయని గ్రహించే హృదయం ఉంటుంది. అప్పుడు నీకు ఎంత సులువుగా, ఎంత చక్కగా ఉంటుందంటే ఈ ఆత్మీయ జీవితం అనేది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. లోపల పాపం జరిగిందనుకో, ఈ ఆత్మీయ జీవితం కఠినంగా ఉంటుంది, చేతుగా ఉంటుంది, చాలా వికటంగా ఉంటుంది. ఇదేమి జీవితం రా బాబు అని అనుకోండి. కానీ వాక్యమును ధ్యానించటకు నీవు ప్రారంభించు. ఒకటి ఎప్పుడు గబుక్కను లేచావనుకో, లేవగానే నువ్వు ప్రారంభం. నిన్నేదో ప్రశ్న వచ్చింది కదా, దాని ప్రశ్న జవాబు వెతుకు. నువ్వే వెతుక్కో వెదగానికి దొరుకుతుంది, తప్పకుండా దొరుకు. తెసలోనికలు వేరు, బెరయన్లు వేరు, అపోస్తల కార్యములు వీరు తెసలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి. గనులు గనుక
గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతి చెబుతున్నటువంటి సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనమును పరిశోధించేటటువంటి వారు బెరయన్లు అంటే ఎవరు? ఈ వాక్యాన్ని వీళ్ళు చెప్పేది కరెక్టే కాదు, కొత్తగా వచ్చారు పౌలు శీలలు, గ్రంథాలు తెరి అటు ఇటు ఇటు రెఫర్ చేస్తున్నారు. అందుకు ఘనులు అని బైబిల్ చెప్తుంది. తెసలోనికాలో ఉన్న వారికంటే ఈ బెరయలో ఉన్నటువంటి వారు ఘనులు. చాలామంది ఎందుకు ఓడిపోతున్నారు, ఎందుకు పక్కకి వెళ్ళిపోతున్నారు? వీళ్ళకి వచ్చే దర్శనం కరెక్టే కాదు, వీళ్ళు దైవించిన దర్శనమా, దేవుడిచ్చిన దర్శనమా అనేటువంటి జ్ఞానం లేని వాళ్ళు. ఎవరు మట్టి వాళ్ళు నమ్ముతున్నారు? బాలయేసుని పెట్టుకోవాలంటే బాలయేసుని పెట్టుకుంటారు, ఇంట్లో ఏది పెడితే అది చేస్తూ ఉంటారు. ఇలా పూజించండి, ఆ డైరెక్షన్లో వెళ్ళి పూజించబడి ఆ డైరెక్షన్లో పూజిస్తారండి. వీళ్ళకి సరైన వాక్యం లేక అనేక మంది బోల్దపడదు. మొదటి వాహనం, రెండవ వచ్చి 18వ వచ్చి చిన్న పిల్లలారా ఇప్పుడు ఎందుకు ఇలా బోల్దపడుతున్నారంటే వాక్యం ఎక్కువ తెలియదు. వాళ్ళెవడో చెప్తారు అది నమ్ముతున్నారు. ఇది కరెక్టా కాదా దేవుని అడిగేది లేదు. వాక్యం ఈ వాక్యం రిఫర్ అటు ఇటు తిప్పుకునేది లేదు. ఈ వాక్య చెప్పుడు వాళ్ళకి తెలియదు. ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి విరోధులు వచ్చి వింటారు కదా. ఇప్పుడు నువ్వు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకుంటున్నాము. అది ఏది చెప్తే నమ్మేయటం కాదు సార్. కొంతమందికి అన్నీ తెలుసు. ఉద్యమం అంటే ఏంటో తెలుసు, పాపాలు ఒప్పుకోవడం అంటే ఏంటో తెలుసు, దేవుడు మాట్లాడటం అంటే ఏంటో తెలుసు, ఎలా జరిగిస్తాడు అని తెలుసు, ఎటువంటి కష్టం నుంచి ఎటువంటి భయంకరమైన విషయాల నుంచి దేవుడు వాళ్ళని విడుదల చేశాడు అది తెలుసు. కానీ ఏమీ తెలియని వాళ్ళగా అసలు ఏమైనా ఎవరొచ్చారో మాకు తెలియదు, ఏమి జరిగిందో మాకు తెలియదు. మేము చిన్న ఎప్పటి నుంచో మేము క్రైస్తలం అన్నట్లుగా ఉంటున్నప్పుడు వాళ్ళు వీళ్ళు చెప్పేది ఎలా నమ్మేస్తున్నారు? అవతల నుండి వచ్చేటటువంటి ఫోర్స్ కరెక్టా కాదా అని తెలుసుకుంటాం. ముందు పొందిన అభిషేకము అది సరి అయినదే, దాంట్లో నిలిచి ఉన్నాను. కనుక వాళ్ళు వచ్చి మీరు ఊరెళ్ళగానే ఇంకోళ్ళు వచ్చి ఇది కాదండి అలాగా, అది కాదండి ఇలాగా అని మోసగిస్తున్నప్పుడు వాక్యం దగ్గర ఎవరు బోల్తపడతారంటే వాక్యం తెలియని వాళ్ళు బోల్తపడతారు. వాళ్ళు కమ్మకమ్మ మాటలు మాట్లాడతారు. క్రీస్తు విరోధులు చాలామంది బయలుదేరి ఉన్నారు. దేవుడు వాళ్ళకి మోసగించు ఆత్మను పంపిస్తాడట. 2వ తెస్సలోనిక 2:11-12 ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతియందు అభిలాష గలవారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపిస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి. ఈ వాక్యాలు తెలిస్తే మన నమ్మం. ఎవరు మమ్మల్ని రక్షణలో నడిపించారు అది మర్చిపోరు ఎవరు. ఒకప్పుడు మేము త్రోగుడులో ఉన్నప్పుడు, ఒకప్పుడు మేము పాపంలో ఉన్నప్పుడు, ఒకప్పుడు మేము ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు ఎలాగ మేము రక్షించబడ్డాం అది మర్చిపోను. ఎవరో వచ్చారు ఏదో చెప్తున్నారు వెంటనే నమ్ముతారు. ఆ మోసగించు ఆత్మను దేవుడే పంపిస్తాడు. జాగ్రత్తగా ఉండండి, మోసగించబడతాడు. దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడు? ఆయన మాట్లాడేటువంటి దేవుడు. ఎలీషా పరలోకమే శబ్దాలు వింటున్నాడు, పరలోకమిక కన్నులు కలిగి ఉన్నాడు. ఎలీషా దగ్గర ఉన్నటువంటి ఒక సేవకుడు ఉన్నాడు. అయ్య బాబోయ్, ఈ పర్వతం చుట్టూ ఈ కొండ చుట్టూ చాలా గుర్రాలు వచ్చేసినాయి, రథాలు వచ్చేసినాయి, ఇక మన పని అయిపోయింది, మనం చచ్చిపోతాం అని బాబోయ్ లోపోతీయమంటున్నాడు. కానీ దేవునికి ప్రార్థన చేశాడు ఎలీషా. ఏ ప్రార్థన చేశాడంటే, ప్రభువా వీని కన్నులను తెరువు, వీడి కన్నులు తెరువుగానే ఏం కనబడింది అతనికి? అగ్ని రథాలు, అగ్ని గుర్ర కన్నులు నీకు ఉన్నాను. ఆ సేవకుడికి లేదు, తన సేవకుడికి లేదు. సోదరు నన్ను నువ్వు ఉన్నట్టుగా ఉంటున్నావు, కలిసిపోయి ఉంటున్నావు, కానీ సాతానిక నేత్రాలు ఉన్నాయండి. ఏది అబద్ధమో అది నమ్ముతున్నావు, ఏది మోసమో దాన్ని నమ్ముతున్నావు. అది కూడా నీకు ఆ సాతానుగాడు కూడా కరెక్ట్గానే ఇది ఇదే కరెక్ట్ అని చూపిస్తున్నాడు. నీకు అక్కడ మోసపోతున్నావు. దేవుడు ఖచ్చితంగా నీకు చూపిస్తాడు, ఆ నేత్రాలు నీకు ఇస్తాడు. ప్రభువా నాకు ఈ నేత్రాలు దయచేయి అని ప్రార్థన చేయగానే ఆయనకి ఆ నేత్రాలు నీకు దయచేస్తాడు. మొదటి దినవృత్తాంతములు 14వ అధ్యాయం 15వ వచనంలోకి వస్తాం. 15వ వచనం కంబలి చెట్ల కొనల యందు కాళ్ళ చప్పుడు నీకు వినబడినప్పుడు వారితో యుద్ధము కలుపుటకై బయలుదేరి వారి మీద పడుము. ఎప్పుడు అనేది టైం కూడా ఇస్తున్నాడు. ఎలా వెళ్ళాలి? స్ట్రైట్ గా వెళ్ళక చుట్టూ వెళ్ళు. ఎప్పుడు కనబడాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు వాళ్ళతో అకస్మాత్తుగా వాళ్ళ మీద పడాలి, అది టైం. గాడ్ హ్యాస్ హిస్ ఓన్ టైం. అది పట్టుకోకుండా ముందే వెళ్ళిపోయావు అనుకో ఓడిపోతాం, ఆలస్యంగా వెళ్ళావు అనుకో ఓడిపోతాం. ఆ టైంలో డోంట్ డిలే. ఆ చప్పుడు వినడం, నువ్వు వెళ్ళడం ఒకేసారి జరగలేదు. ఎందుకు జయం రాదు? చప్పుడు అంతా అయిపోయిన తర్వాత అప్పుడు నెమ్మదిగా వెళితే మెత్తగా తన తర్వాత
శుభ్రంగా బాగా మనకి జరగవలసినంత జరుగుతుంది. దాన్ని నేర్చుకోవాల్సింది ఏంటంటే టైం ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకూడదు, అటు కాకూడదు ఇటు కాకూడదు, అక్కడ చప్పుడు వినపడటం వెంటనే వాళ్ళ మీద పడకూడదు. ఇది దైవ సంబంధమైన కార్యక్రమంలో మేము గమనించవలసింది. ఇటు చాలామందికి నాకు నిద్ర వచ్చేస్తుంది అంట ఉంటుంది, సరే నిద్ర వచ్చేస్తుంది ఏంటన్నమాట, నువ్వు సాతానికి దోషురాలు ఉన్నావు, నీకు నిద్ర వచ్చేస్తుంది కానీ నీకు నిన్ను నువ్వు సైతాన్ దోషురాలు ఉన్నావు, దోషుడు ఉన్నావు. నువ్వు ప్రార్థన చేయవలసినప్పుడు చేయకుండా, దేవుని స్వరం వినవలసినప్పుడు వినకుండా, అని చెప్పినప్పుడు పలానా టైంలో వాళ్ళ మీద పడు అన్నప్పుడు పడకుండా తర్వాత వెళ్తానంటే ఏం ప్రయోజనం? అంత అయిపోయిన తర్వాత నీకు సున్నా, నువ్వు ఓడిపోవడానికి వెళ్తావు. దేవుడు టైం పెడతాడు, ఆ టైం గాడ్స్ టైం ఇస్ వెరీ ఇంపార్టెంట్. కాళ్ళ చప్పుడు వినబడినప్పుడు వాళ్ళ మీద కలబడు. ఆ చప్పుడు వినినప్పుడు ఫిలిస్తీన్ల దండును హతము చేయటకై దేవుడు నీకు ముందుగా బయలువెళ్ళి ఉన్నాడని తెలుసుకునమని. ఎవరు బయలుదేరతారు? ఆ చప్పుడు విన్నప్పుడు దేవుడు ముందు వెళ్ళిపోతున్నాడు అంతే. ఇప్పుడు ఆయనతో పాటు నువ్వు జాయిన్ అయ్యి చేతులు కలిపి ఆయన యుద్ధం చేస్తున్నప్పుడు నీవు చేతులు కలుపు, వెరీ ఈజీ. ఆయన ముందు వెళ్ళిపోతాడు, నువ్వు తర్వాత నెమ్మదిగా వెళ్తే ప్రయోజనం లేదు. ఆ చప్పుడు వినపడినప్పుడు దేవుని శాన వెళ్తుంది, ఆ శాన ముందు దేవుడు ఉంటున్నాడు. శానను వినేటటువంటి చెవి చూచే కన్ను, గ్రహించే హృదయం. ఒకేసారి ఆయన నీవు కలిసి, అది మేరీ సిల్వెస్టర్ చెప్తుంది, ఆయన నేను కలిసి ఏదైనా, ఆయన నువ్వు కలిసి వెంటనే చేయ, నువ్వు ఎక్కువ యుద్ధం చేయవలసిన లేదు. నువ్వు కలబడితే చాలు, యుద్ధం యెహోవాది, ఎప్పుడు చూసినా అంత యుద్ధం. మనం వీరులుగా, వీరులు ఎప్పుడు కూడా ఎలా ఉండకూడదు, వాళ్ళు సోమరులుగా ఎప్పుడు ఆయన సిగ్నల్ ఇస్తాడో వెంటనే సిగ్నల్ పడు. తర్వాత ఇంకేం చెప్తున్నాడు? దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారము, దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారము దావీదు చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిస్తీన్ల సైన్యమును గిబియోను మొదలుకొని గాజేరు వరకు తరిమి హతము చేసిరి. గాజా వరకు తరిమి, గిబియోను నుండి గాజా వరకు తరిమి హతము చేసి. క్రీస్తు వీరులంటే ఎలా ఉండాలంటే, ఆయన ఎప్పుడు సిగ్నల్ ఇస్తాడు, ఎప్పుడు కూడా అలర్ట్, ఎప్పుడు అటెన్షన్, తప్పకుండా విశ్వాసం ద్వారా ఈ సంవత్సరం మనం కొత్త యుద్ధాల్లో జయము సంపాదించి. ప్రార్థన చేసుకుందాం. నీ కృప వల్ల మాకు అనుగ్రహించిన వాక్యం కొరకు నీ స్తోత్రాలు. పరిశుద్ధమైన వాక్యమును వారి అంతరంగంలో పనిచేయనిమ్ము. ఆత్మ ద్వారా వీరిని తాకి వారి వ్యక్తిగత జీవితమును, కుటుంబాలను ఎలా కట్టుకోవాలో వారికి నేర్పించు. నూతన జీవానము ప్రసాదింప చేయమని యేసు అది పరిశుద్ధ నామందు వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మక శక్తి మీకు తోడుగుండునుగాక, ఆమేన్. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ఇది ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీ పైన పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్మలను సంప్రదించండి. సమర్పణ పత్రిక, ఈ పత్రిక మిమ్మలను సూక్ష్మంగా పరిశీలించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితాల్లో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుతున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ 36-8-3A ఉడ్పేట్ నియర్ ఆర్సిఎం చర్చ్ రాజపురం విజయవాడ 10. మా ఫోన్ నంబర్ 9542037489 9390108373.